Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నగార. ఈ ఎన్నిక వైసీపీకి ఎంత ప్రతిష్టాత్మకమంటే ఏపీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో పార్టీలన్నీ సీరియస్గా ఫోకస్ పెట్టాయి. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీలు బలమైన అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో బాబ్జీ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి కేటాయించారు. అక్కడ నుంచి వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి వంశీకృష్ణపై అనర్హత వేటు వేయడంతోనే ఉప ఎన్నిక జరుగుతుంది. గంగా బాబ్జీ పేరు దాదాపుగా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి తెరపైకి పలు పేర్లు వచ్చాయి. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరి పేరు ఫైనల్ చేస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బలాబలాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా అందులో వైఎస్ఆర్సీపీ బలం 615 ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి బలం కనిపిస్తున్నా ఆ పార్టీకి కొత్త భయం మొదలైంది. అధికార పార్టీకి స్థానిక సంస్థల ప్రతినిధులు జై కొడతారనే టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వలసలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీవీఎంసీలో 12 వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికతో రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక సంస్థలలో వైఎస్ఆర్సీపీకి స్పష్టంగా బలం ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు కూటమి వైపు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. రాబోయే రోజులలో వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ సీటు గెలుచుకోవాలని టీడీపీ, వైఎస్ఆర్సీపీలు పట్టుదలతో ఉన్నాయి. నెల రోజుల పాటు విశాఖపట్నం రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయని చెప్పాలి.